ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి. లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాడతాం, కానీ ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ సంబంధించిన వారు ఒకటి విలీన దినం అంటాడు, ఒకటి విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇంకా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉంది. జూన్ 2nd మనకు మంచిగా స్టేట్ ఫార్మేషన్ డే ఉంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వల్ల నాకు కోరిక ఉంది. ఈ కార్యాలయం కదా బ్రహ్మాండమైన జనాలు ఎవరు వచ్చారు ఎంత పాటిస్తుంది అట్లా పాటిస్తుంది మొత్తాలు మా కాల పార్టీ కాలంలో మేము కూడా ఎగ్జిస్తాం జెండా అది ఎవరు తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన వారు వచ్చారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాంతోపాటు ఇంకో డైలాగ్ కొట్టిండు. అనేక సందర్భాలు నిన్న మొన్న తిరిగినప్పుడు చెప్పిండాను, మెడక మీద తలకాయ ఉన్నంతసేపు కేసీఆర్ అబద్ధం ఆడను. హలో 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 ఏటా హలో 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 మెడక మీద తలకాయ ఉన్నంతసేపు కేసీఆర్ అబద్ధం ఆడాడన్నాడు. మరి కేసీఆర్ గారి మాటల్లా ఇంకోరు మాటల్లా మెడక మీద తలకాయ ఉందా ఒక్కసారి కేసీఆర్ స్పష్టం చేయాలి. తలకాయ లేని ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రానికి వద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తలకాయ లేని ముఖ్యమంత్రి మాకెందుకు అని చెప్పి. 100 తెలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలే నిజంగా అది నోరుకు మొక్కారేనా నోరుకు ఆ నోరా తాటి మాట ఇంకసారి అర్థం అవ్వలేదు. 17th సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి చెప్పింది ఆయనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తూ వస్తున్నది 1998 నుంచి ఇప్పటి వరకు కూడా. అనేక సందర్భాల్లో లాఠీ చార్జ్ జరిగింది, కార్లు చేతులు విరిగిన బీజేపీ కార్యకర్తలకు నాయకులు తలలు పడిగినాయి, ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా ఉద్యమం చేస్తున్నది, అందరం కలిసికట్టే ఇట్నే అయ్యారని చెప్పి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఇవి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడడం జరిగింది. అధికారం రాగానే మొత్తం ప్లేట్ ఫిరాయించాడు ముఖ్యమంత్రి. ఇందులో 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో అనేక మంది మొదటి దశ ఉద్యమంలో కానీ తర్వాత మలి దశ ఉద్యమంలో కానీ అనేక మంది వీరోచిత పోరాటం చేసి నిజామును తరిమి కొట్టడంలో కానీ తెలంగాణ రాష్ట్ర మల్ల ఏర్పాటు విషయంలో కానీ అనేక మంది ఆత్మబలిదానం జరిగినాయి. అనేక మంది అమరవీరులు వీరోచిత పోరాటం చేశారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందు వాసిన తరంలో వాళ్ళ చరిత్రను తెరమరుగు చేసి కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలనే కుట్రలో భాగమే 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం అనే విషయం వాస్తవం. 17th సెప్టెంబర్ అంటే మళ్ళీ కుమరం భీమ్ గుర్తొస్తారా, చాకల ఐరమ్మ గుర్తొస్తారు, దొడ్డి కుమరే గుర్తొస్తారా, గుర్తొస్తారా, అందరూ గుర్తొస్తారు. ఇంకా చిక్కుచూడు ఏంటంటే నిజాం గొప్ప వ్యక్తులు ముగ్గురు నిన్నగాక మొన్న పోయాడు పార్లమెంట్ మన అసెంబ్లీలో గెలిచిన తర్వాత. ఇంత దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలదంటే గెలిచిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత నిజాం గోరి వద్ద మొక్కినప్పుడే, నిజాం సమాధి వద్ద మొక్కినప్పుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశైలితో ప్రజలు గుర్తించారు. ఆ రోజే ప్రజలు అవమానపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను నిజాం గోరి ముందు తాకబడి నీచమైన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము 4 గెలిచాం పార్లమెంట్ సభ్యులం. గెలిచిన తర్వాత ఇదే పార్టీ కాల నుంచి నేరుగా పోయి ఇదే నిజాం మెడలు పంచి తెలంగాణ ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ విమోచనాన్ని కలిగించినటువంటి సర్దార్ పటేల్ పాదా ముందు మోకరిల్లం. అందుకే అప్రికత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు.
నిజాం సమాధి వద్ద మోకరిల్లి టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీలు కావనా? దేశభక్తుల పాదాల ముందు మోకరి మోకరిల్లి దేశభక్తుల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పాలన వల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి. బాంచన్ కాలుమొత్త చెప్పి ఊవేచి దగ్గరకు పోయి అది మోచేటి కింద నీళ్ళు అనబెట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సిబ్బందాలకు వచ్చే కార్ స్టీరింగ్ మా చేతిలో ఉందని చెప్పి ఎంఏ పార్టీ ఊవేచి అంటే లేదు మా చేతిలో ఉందని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు బతుకుతే బానిస బతుకు బతుకు నువ్వు, కానీ తెలంగాణ ప్రజలను బాధ్య చేయకు నువ్వు. దాచరెడ్డి గారిని, కారుతి గారిని వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు అధికారికంగా చెప్తున్నాను. మరి వాటి వివరికి విధంగా పోరాటం చేశారు, ఎవరికి విధంగా కవిత రాశారు, ఎవరికి విధంగా పాటలు రాశారు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. వాళ్ళు నిజాం విధంగా రాసింది, మరి నిజాంను పూడే స్థాయికి వచ్చినామంటే దేనికోసం వచ్చినా స్పష్టం చేయాలి. అంటే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నీ వృధానేనా? నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఆ ఉద్యమకారులందరూ వేచేయాలేనా? నీ లోపల ఏం ఎందుకు నిజాం గొప్పతనం కనబడుతున్నది? ఇదే పైరాన్ పదిలో 118 దేశభక్తులను ఉద్యమకారులను హతమార్చేటి నిజాంని గొప్ప వ్యక్తి కనబడుతుందా? పథకాలలో దాదాపు 200 ఉద్యమకారులను జాతీయ జెండా పట్టుకుని వస్తే హతమార్చేటి నిజాన్ని గొప్ప వ్యక్తి అనికు ఆ గొప్పతనం కనబడుతుందా నీకు? ఇదే నిర్మల్లో పరిచేటుకు 1000 ఉద్యమకారులు ఉరిస్తే నీకు నిజాం గొప్ప వ్యక్తి అనికు? కుమరం భీములు దుంగత పరిచేటి నిజాన్ని గొప్ప వ్యక్తి అనికు? అనేక మంది అక్కలను చెల్లెలను తల్లులను నగ్నంగా బతుకమ్మ నడిచినటువంటి నిజాములకి ఏ విధంగా గొప్ప వ్యక్తిగా ఉంటుందో ఒకసారి స్పష్టం చేసిన అవసరం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రీయాల నిజాములు పారదీతనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకునేది. మనం నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగానే ఉద్యమం చేసింది మనం. అటువంటిది ఇవన్నీ నిజాములు ఏ విధంగా పోతుందో ఒకసారి ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, కంప్లీట్ మైనార్టీ సంతుష్టికరణ విధానాలు 17 సెప్టెంబర్ను జరిపితే ఎంఏ పార్టీ ఇబ్బంది పడుతుంది, ఎంఏ పార్టీ దూరం అవుతుంది అని ఒక దురాలోచన. అసలు మొట్టమొదటి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొన్న పార్టీ ఎంఏ పార్టీ. అటువంటి ఎంఏ పార్టీతో ఏ విధంగా చట్టపట్టాలు తీసుకుని తిరుగుతున్నావు? మరి 17 సెప్టెంబర్ నువ్వన్నదే దాన్ని అమలు చేయమంటున్నాం. అమలు చేయమంటే ఈరోజు కార్యకర్తల మీద దాడులు, ఇవాళ రజాకర్ల పాలనకు నిజాం పాలనకు ఈ పాలనకు తేడా ఏందో ఒకసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దానికి అనుకుని దాన్ని దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలువ అసెంబ్లీ ప్రోగ్రాం చదువు పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అనేక ప్రాంతాల్లో పోలీస్ వలయాన్ని చేర్చుకొని ప్రభుత్వ వలయాన్ని చేర్చుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 3 మోర్చాల కార్యకర్తలందరూ కూడా ఇవాళ నేరుగా భాగ్యనగర్ చేరుకొని అదే అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకునండి. సందర్భంగా నిజంగా కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హైట్స్ ఆఫ్ చెప్తున్నాం, అభినందన చెప్తున్నాం వారందరూ కూడా. ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం, భారతీయ జనతా పార్టీ దమ్ ఇది. చూపుతాం కేసీఆర్ కు చుక్క చూపుతా ఇంకా భారతీయ జనతా పార్టీ దమ్ ఏందో, భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో, ఇలా భయం ఏంటో కేసీఆర్ రాబోయే చూపుతాం. మేము ప్రశాంతంగా కార్యకర్తలు గారు ఉద్యమం చేస్తుంటే పోలీసులతో పిడిగుడి చూపిస్తావా నువ్వు, గౌరవంలో గీకిపిస్తావా, బట్ట చూపిస్తావా నువ్వు? ఈ నీచమైన నికృష్టమైన విధాలకు భయపడే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఇప్పుడు చేరుకోలే, కేసీఆర్ కుటుంబం చేరుకోలే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకోలే, లాటెడ్డ పొద్దులే, వాళ్ళ కేసులు
కానీ అన్నిటికీ భరించి అన్నిటికీ సహించి తెగించి కొట్టడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. అబద్ధాలతో ఉద్యమం నడిపాను, అబద్ధాలతో ముఖ్యమంత్రి అయినా, కానీ అబద్ధాలతో ఎలా కాలాన్ని వెలుగుతున్నావు, అబద్ధాలతో పాలన నిర్వహిస్తున్నాను. నీ అబద్ధాలకు సమాధి అర్థం, నీ నీచమైన రాజకీయాలకు గోరి అర్థం. తప్పకుండా రాబోయే రోజుల్లో నీ గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా సిద్ధంగా ఉన్నది. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారు. ఇందాక మన యాత్ర చేసినాం, బ్రహ్మాండమైన స్వాగతం. ప్రజల కూడా స్పందన వచ్చి కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తున్న వాటు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అలా ఆందోళన పడుతుంది. కనీసం స్పందిస్తున్న వచ్చు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతుంది ప్రకటించవచ్చు అనుకున్నాం. దానికి భిన్నంగా అయ్యాల కార్యకర్తల మీద ఈ విధంగా జురుము చేయడము, పోలీసుల ద్వారా ఇట్లా అరచకంగా ప్రవర్తిస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కార్యకర్తల చేతిలో ఉన్న లాఠీలు రాణులు రాడులు బాబులు ఏళ్ళు జెండా పట్టుకొని వచ్చే కార్యకర్తల మీద దాడులు చేస్తే భారతీయ జనతా పార్టీ జెండా అంటే కేసీఆర్కు ఎంత భయం పుడుతుందో ఈరోజు స్పష్టమైంది. ఫుల్ పోలీస్ ఫోర్స్ పెట్టింది ఏమైంది అలా, అదే మీ అసెంబ్లీ గేట్ వద్దకు వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. అందుకే పోలీసు అధికారికి అప్పగిస్తాం. మేము పోలీసుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ముమ్మాటికి జరిగి తీరుతుంది ఇది. కానీ పోలీసు అధికారులు మీరు దయచేసి అర్థం చేసుకోండి, మేము పోలీసులకు వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో ప్రజలు చట్టం విషయంలో పోలీసుల విషయంలో నమ్మకమైన పోతే అది శాంతి భద్రత సమస్యగా ఉత్పన్న ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రత కాపాడే పోలీసు అధికారులు కొంతమంది పోలీసు అధికారులు దానికి భిన్నంగా ఓడిచారు నిజంగా బాధాకరం. అది మీరు శత్రువులు ఊరకండి. మరి అనేక మంది కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఇలా భాష ఎస్సీ పచ్చ రాష్ట్ర అధ్యక్షుడు దాడి జరిగింది, పూర్తి కూడా గాయాలైనాయి. అనేక మంది వరద సమస్య కార్యకర్తల మీద దాడులు చేసారు. ఇవాళ పిరుగుతూ కూతురు ఇవాళ ఇదే కలిసి కొత్త చాటేసింది. ఇవాళ లాటరీ ఉండే చే లేవు లోపల చివరి చేయాలి. లాటరీ ఉండే ఏముండయి, పిడుగులు కుదురుతున్నారు. లాటరీలకు భయపడ్డం కాదు మేము. టీఆర్ గ్యాస్ కొద్ది భయపడ్డాం మేము, వాటర్ గ్యాస్ కూడా భయపడలేదు మేము, పిరుగుతూ భయపడతావా మేము. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పోతే పోలీసులు నూకేస్తే కింద పడుతుంది. ఎస్టీ మోర్చా అధ్యక్షుడిని మొత్తం బట్టని కూడా ఎత్తుకెళ్తారని మేము మైనార్టీ మోర్చా అనిపించింది. ఏ మోర్చా అధ్యక్షులని ఇష్టానుసారంగా వివరించారు. అనేక మంది కార్యకర్తల మీద అలా జుల్లు ప్రదర్శించారు. వాళ్ళ ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పడినా భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఏం చేస్తుందో ఇలా చేసి చూపెట్టడం, రాబోయే రోజుల్లో చుక్క చూపెడతాం కేసీఆర్ కేంద్రీయాలు. అందుకే దిగిరా, నీ అహంకారం తగ్గించుకో, నీ స్వార్థ పూర్త రాజకీయాన్ని పక్కన పెట్టి అలా ప్రజలకు అనుగుణ పాలన కొనసాగించు. తెలంగాణ ప్రజలు అయితే ఆత్మ బలిదానాలు బద్దంగా అయితే లక్ష్యం కోసం అయితే ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఆ అమరుగుల ఆచరణ నెరవేర్చే దిశగా నువ్వు పాలన కొనసాగితేనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే తప్ప లేకుండా నీ నీచమైన రాజకీయాలకు ఎట్టి మనం సమాధి కడతాం. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మెంతో రాబోయే రూపడతాం. ఇప్పటికైనా దిగి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నది.